వారి ప్రణవాక్షరి త్రిభువనే శ్రీరాజరాజేశ్వరి శ్రీకారే పరదేవత అభయదాం శ్రీచక్ర సంవాసిని. నానమ్మా మీరేనా? అవునమ్మా. ఇది కళ నిజమా? నేను నమ్మలేకపోతున్నాను నానమ్మా. నిజమేనమ్మా. భైరవి, నా గొంతు బాగు చేసింది. యక్షిణీ ఉపాసన చేయటానికి నేను సహాయం చేస్తే నా గొంతు బాగు చేస్తానంది. సరే అన్నాను. అంటే భైరవికి మీరు సహాయం చేస్తారన్నమాట? లేదమ్మా, ఈ విషయం గురించి మనం స్వామీజీని కలిసి ఉపాయం తెలుసుకోవాలి. అవును, నువ్వు స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళావు కదా, ఏం చెప్పారు? నేను నిండు ముత్తైదువును కానని చెప్పారు నానమ్మా. అవును నానమ్మా, దేవి అని పెళ్లి రోజున నా శరీరంలో ప్రవేశించటం వలన నేను సగం ముత్తైదువుగానే మిగిలిపోయానట. అందుకు పరిష్కారం, దేవయానికి తెలియకుండా విక్రమ్ నేను తిరిగి పెళ్లి చేసుకొని హోమం చుట్టూ 7 సార్లు తిరగాలని స్వామీజీ చెప్పారు. దేవయాని ఉండగా అది జరిగే పని కాదు. జరుగుతుంది నానమ్మా, దానికి ఉపాయం ఉంది. దేవయాని యొక్క చితాభస్మం మనం సాధిస్తే దాని శక్తి తగ్గించవచ్చునట. అందుకు మనం దేవయాన్ని ఒక కంట కనిపెట్టాలి. దేవయాని అప్పుడప్పుడు తన చితాభస్మం ఉన్న చోటికి వెళుతుందట. దాన్ని ఎలాగైనా మనం ఫాలో అవ్వాలి. ఆ తర్వాత అర్థమైంది పూజ, నువ్వు దేవయాన్ని ఓ కంట కనిపెట్టుండు, నేను భైరవని కనిపెడుతూ ఉంటాను. అలాగే నానమ్మా. విక్రమ్, ఎంతసేపు నీకోసం ఎదురు చూడాలి? పూజ, నాకెందుకో రాత్రి వేళల్లో వాకింగ్ చేయాలనిపిస్తుంది. నువ్వు నాతోరా, కలిసే వెళ్దాం. విక్రమ్, నాకు వాకింగ్కి రావాలని లేదు. చూడు పూజ, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలంటే అలా సరదాగా నడుచుకుంటూ మాట్లాడుకోవాలి. అప్పుడే ఒకరి మనోభావాలు ఒకరికి తెలుస్తాయి. లేదు విక్రమ్, నాకిష్టం లేదు. పోన్లే, నేనే వెళ్ళి త్వరగా వచ్చేస్తాను.
బాయ్. బాబా నన్ను పిలుస్తున్నారు, వెంటనే వెళ్ళాలి. నా విషయంలో చాలా పెద్ద తుఫాను రేగబోతోందన్నమాట.
మీరు చేసుకోబోతున్నారా? అవును దేవయాని, గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నారు. అలా జరిగితే విక్రమని నువ్వు ఏమీ చేయలేవు. అమావాస్య వరకు ఎలాగైనా సరే నువ్వు ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. ఎందుకంటే అమావాస్య రోజు నీకు పూర్ణ శక్తి వస్తుంది. అప్పుడెవరు విక్రమని నీ నుంచి దూరం చేయలేరు. నువ్వు చెప్పిన విధంగా ముసల్ది నడుచుకుని నీకు సహాయం చేసేలా చేశావు. నీకు పూజ శరీరం ఎలాగో చాలా రోజుల తర్వాత నాకు శరీరం దొరకబోతోంది. ఇక ఈ ఇంట్లో పూజ శరీరాన్ని నువ్వు వశపరచుకున్నట్టు నేను ఆ ముసల్దాని శరీరాన్ని త్వరలో వశీకరించబోతున్నాను. ఇక ఈ ఇంటిని మనమే ఏలుకోవచ్చు. మన ఇద్దరి శక్తులతో పూజకు సహాయం చేసి ఆ యామిని వనంలో ఉన్న స్వామిని అంతం చెయ్యాలి. అప్పుడే అప్పుడే మన ఆత్మలకు శాంతి. అప్పటి వరకు నువ్వు పూజను ఒక కంట కనిపెట్టు ఉండు. ఇది నా ఆజ్ఞ. యామిని వనంలో స్వామి. భగవంతుణ్ణి నమ్మినందుకు మాకు ఏనాడు మేలు చేయలేదు స్వామి. లేదమ్మా, భగవంతుడు ఎవ్వరికీ అపకారం చెయ్యడు. మనుషుల్ని పుట్టించేది భగవంతుడే, మృగాల్ని పుట్టించేది భగవంతుడే, చివరికి రాక్షసుల తపస్సుకు మెచ్చి వరాలిచ్చేది ఆ భగవంతుడే. కాని ఎటువంటి దుష్టశక్తులైనా భగవంతుని ముందు తలవంచక తప్పదు. మిమ్మల్ని భైరవి పిలిచింది అంటే ఒక కారణం ఉంది. యక్షిని ఉపాసన చేయటానికి ఆత్మతో అసాధ్యం, దానికి ఒక శరీరం కావాలి. మీరంటున్నది నిజమా స్వామి? అవును, ఆ భైరవి మానవ రూపం కాదు, ఆత్మ. నేను సందేహపడింది సరిగ్గా నిజమైంది స్వామి. ఆ భైరవి చెప్పినట్టు చేయకపోతే తిరిగి నానమ్మ మీద ప్రయోగం చేయొచ్చు. నాకెందుకో భయంగా ఉంది స్వామీజీ. మీరు భయపడకండి, దానికో ఉపాయం ఉంది. నేను చెప్పినట్టు నడుచుకుంటే చాలు. చెప్పండి స్వామీజీ. ఇప్పుడు మీకు అగ్ని పరీక్ష. Thank you.
స్వామీజీ, మీరు చెప్పిన ప్రకారమే మేము చేస్తాం. సరిగ్గా 6 గంటలకి దేవయాని నుంచి మీరు ఎలాగైనా బయటపడి మీరిక్కడికి రండి. ఆ దేవయాని అస్థికలు మనం కనిపెట్టాలి. మీరు చెప్పినట్లే చేద్దాం స్వామి. మమ్మల్ని ఆశీర్వదించి సెలవు ఇప్పించండి. పూజ, నాకు కొంచెం టీ పట్రా. అలాగేనండి.